श्री महागणाधिपते नमः। हरि ओम। श्री उमा कोटिलिंगेश्वर स्वामी देवस्थानम राजमंడ్రి తూర్పుగోదావరి జిల్లా। మా దేవాలయంలో లోపలికి ప్రవేశించగానే గోపురం పక్కనే విజయకర స్వామి ఉంటారు। ఆయన స్వామిని దర్శించుకోండి, అన్ని విజయాలు జరుగుతాయి। లోపల గోపురం దగ్గర లోపల రాగానే ఎడం పక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, ఆనందగురు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన దర్శనం చేసుకోండి। తర్వాత కాళభైరవ స్వామి, నవగ్రహాలు, వీరభద్ర స్వామి, ఈ మూడు ఇవన్నీ చూసుకుంటే ప్రదర్శనలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోండి। అమ్మవారు ఉంటారు భువనేశ్వర అమ్మవారు, 108 పీఠాలు, ఈవిడ ఒక పీఠం, శక్తిపీఠాల్లో ఉండి ఇది ఒక పీఠం। అలాగే స్వామివారి సీతారామ స్వామి ఉన్నారు, ఆయన వనవాసం పూర్తి చేసి అయోధ్యకెళ్తూ ఇక్కడ శివుడికి అభిషేకం చేశారని, ఈయన క్షేత్రంలో ఇక్కడ వేశారని చెప్పి చరిత్ర చెప్పుకుంటూ ఉంటుంది। ఈ చరిత్ర ఎలాగంటే రాణువారు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకెళ్తూ ఈ దేవాలయానికి వచ్చారంట। అప్పటికి దేవాలయం ఉంది, పాడిపోయిన దేవాలయాన్ని పునర్వృష్టి చేసి అయినా పక్కన క్షేత్రంగా వేశారండి। అలాగే రావణ బ్రహ్మ ఏకకాలంలో, అంటే మనం ఒక అభిషేకం చేస్తే ఎంతసేపు పడుతుందో ఆ ఏకకాలంలో 1 కోటి లింగాలకి ఒకేసారి అభిషేకం చేశారని చెప్పేసి దీని చరిత్ర బ్రహ్మపురాణంలో చెబుతూ ఉంటుందండి। అలాగే ఇది 16వ శతాబ్దంలో రాజరాజ మహేంద్ర గారు పునర్వృష్టి చేశారు ఈ దేవాలయాన్ని। భక్తులు కూడా చాలా విశేషంగా వస్తూ ఉంటారు। శివరాత్రి, కార్తీక మాసం, ప్రతి సోమవారాలు, అలాగే పర్వదినాలను కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది। భక్తులు కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకోండి। ఒకసారి దర్శించుకున్నాక మీ యొక్క జాతకంలో గ్రహ బాధలు పోయి సుఖ సంతోషంతో ఉంటారు, ఇది మీకు ఖచ్చితంగా చెప్పగలం గ్యారెంటీగాను। ఎందుకంటే చాలామంది చూసాం ఈ దేవాలయం వచ్చిన తర్వాత వారి యొక్క బాధలు నివారణ అయ్యి సుఖంగా ఉండండి, చాలా బాగుందండి, హాయిగా ఉండని చెప్పి 10 మంది చెబుతూ ఉండగా మేము విన్నాం। రండి మీరు కూడా, అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి। అలాగే మా ఈ దేవాలయం 79 పుష్కలకి ముందు ఫ్రీగా ఉండేది। 70 పుష్కలకి గవర్నమెంట్ వారు కొంచెం గుడి శిథిలావస్థలని బాగు చేశారు, 98కు ఇంకా చేశారు, 2003 ఇంకా బాగా చేశారు, మొన్న పుష్కలకి ఇంకా బాగా చేశారు। అలాగే మా కార్యనాథుడు కూడా ఈ దేవాలయంలో ప్రతి నెల కూడా అమావాస్య నాడు అఘోర పాశుపతం కాలభైరవ హోమం అని చెప్పి పెట్టారు। ఎవరికైనా ఏలినాడు శని బాధలు కానీ అష్టమ బాధలు కానీ ఇలాంటి శని బాధలైనా ఉంటే ఆ బాధలు తొలగించుకోవడానికి కాలభైరవస్వామికి హోమం చేయించుకోండి। అలాగే కాలభైరవస్వామికి దీక్ష ఉంది, బహుళ అష్టమి నుంచి అమావాస్య దాకా దీక్ష ఉంది। ఎవరైనా భక్తులు దీక్ష తీసుకున్నారంటే ముందుగా ఇక్కడ మమ్మల్ని కన్సల్ట్ చేయండి। అలాగే స్వామివారికి సోమవారాలప్పుడు ప్రతి సోమవారం కూడా సాయంకాలం ప్రదోషకాల అభిషేకం ఉందండి। ఎవరైతే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారో, వారు అనుకున్న కోరికలు తీరట్లేదో, వారి బాధలు బాధలన్నీ తీరట్లేదో, ఏమైనా వచ్చే డబ్బులు రావట్లేదు, ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సోమవారాలు సాయంకాలం ప్రదోషకాలంలో మొదలవుతుందండి। ఒకే అభిషేకం ఉంటుంది, 11 వారాలు చేయించుకోండి, అంతా శుభం జరుగుతుంది। అలాగే శ్రీచక్రసేది భువనేశ్వర అమ్మవారు అండి, 108 పీఠాలు, ఈవిడొక పీఠం, ఈ పీఠాల్లో ఈవిడొక పీఠం కాబట్టి ఈవిడ కూడా శక్తిపీఠం, చాలా మంచి ఆవిడ, మంచి శక్తి గల ఆవిడ, ఆవిడ కూడా అర్చన చేసుకుంటూ చాలా మంచి జరుగుతుందండి। అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆనందగురు సుబ్రహ్మణ్య స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి, సంతానం లేని వారికి అక్కడ వచ్చి అభిషేకం చేసుకున్న ఒక 6 వారాలు మంగళవారం అభిషేకం చేసుకున్న సంతానం కలుగుతుందండి।